ప్రైజ్ ది లార్డ్. 2023 సంవత్సరానికి స్వాగతం, సుస్వాగతం. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి 2022 సంవత్సరం ముగించుకొని 2023లోకి మనం ప్రవేశించడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభుకే కలుగును గాక. మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, టీవీ ప్రేక్షకులారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఈ 2023 సంవత్సరం చూసే ధన్యత, కృప ప్రభు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభువుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే 2022 సంవత్సరం ఎంతోమంది గొప్పవాళ్ళు, ధనికులు, ఎంతోమంది కూడా భేదవారేంటి, ధనికులేంటి, సామాన్యులు, సామంతులు ఎంతోమంది రాలిపోయారు. అయితే దేవుడు మాత్రం మనల్ని సజీవుడిగా ఉంచి 2023 చూస్తే ధన్యత ప్రభు ఇచ్చారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 21:5. అప్పుడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మందరితో మాట్లాడమని, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ధైర్యపరచండి, మీరు మహిమ పొందమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పద్మాసు దీవిలో బందీ అయిన యోహాను ఆ పద్మాసు దీవిలో ఉండి ఈ ప్రకటన గ్రంథం రాశారు. అయితే చూడండి, దేవుడు తనకు ఒక ప్రత్యక్షతనిచ్చారు. ప్రకటన గ్రంథం అంతా కూడా యోహాను రాశారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, దేవుడు ఇదిగో యోహానుకు దేవుడు ప్రత్యక్షపరిచారన్నమాట. ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఏసయ్య సమస్తమును నూతనమయ్యగా చేయబోతున్నాడు. ఏటిని నూతనపరచబోతున్నాడు, ఏ విషయాలు దేవుడు నూతనం చేయబోతున్నాడు, ఈరోజు వాటిని నేర్చుకుందాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆయన నూతనపరిచేవి కొన్ని పాయింట్స్ మీకు నేను ఇవ్వబోతున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి ఇక్కడ 7 పాయింట్స్ మీకు ఇవ్వబోతున్నాను. ఏటిని ఆయన నూతనపరుస్తున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమన్నాడంటే, సమస్తమును నూతనమయ్యగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటిలో మరి కొన్ని విషయాలు నేర్చుకుందాం. యెషయా గ్రంథము 40:31 వచ్చింది, చదువుదా. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో, దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందును. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఎదురు చూసిన వారు నూతన బలం పొందుతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు వేటిని నూతన పరుస్తాను అంటున్నాడంటే, నీ సమస్య నుండి నూతన పరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, హల్లెలూయా. నీ వ్యాధులను, వాటిని విడిపించి నేను నూతన పరచబోతున్నాడు. నీ బలహీనతను విడిపించి నూతన పరచబోతున్నాడు. నీకున్న సమస్యలు, అప్పులు, వాటన్నిటి నుంచి విడిపించి దేవుడి నిన్ను అద్భుత రీతిగా నూతన పరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం కొన్నిసార్లు ఎదురు చూస్తాం. పిల్లలు తల్లిదండ్రుల కొరకు ఎదురు చూస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఏం తీసుకొస్తారో అనే లెక్క. అలాగే భార్య భర్త కొరకు ఎదురు చూస్తుంది, తను రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే మనందరం కలిసి దేవుని కొరకు ఎదురు చూడాలి. ఆయన కొరకు ఎదురు చూచువారు నూతన బలం, ప్రభువుకు మహిమ కలుగును గాక. ఏ ట్యానిక్ తాగటంలో బలం రాదు. చాలామంది అనుకుంటారు బూస్టు మంచి ఎనర్జీ ఇస్తుంది అనుకుంటారు, లేకపోతే హార్లిక్స్, బోర్నవిటా, ఇలా రకరకాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మనిషి అనుకుంటున్నాడు ఇవి త్రాగటం వల్ల నాకు బలం వస్తుంది, శక్తి వస్తుంది అనుకుంటుంటారు. బోర్నమిటా తాగటం వల్ల, బూస్ట్ తాగటం వల్ల, లేకపోతే ఇంకోటి తాగటం వల్ల బలము రాదు. కానీ దేవుని కొరకు ఎదురు చూడాలి, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చే బలము ఈరోజు ఏసైనికి మరి అద్భుతంగా అనుగ్రహించును గాక. ఎందుకంటే బలహీనులను బలపరిచే ఏసై ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. శక్తిహీనులకు శక్తినిచ్చే ప్రభు ఉన్నాడు, ఆయన నామములోనే బలం ఉన్నది, ఆయన నామములోనే శక్తి ఉన్నది. కనుక ఈరోజు దేవుడు నీకు ఒక నూతన బలమునిచ్చును గాక. ఆమేన్. పక్షి రాజు వలే అని అంది అక్కడ. ఈ పక్షి రాజు దాని గురించి మనం వినాలంటే టైం సరిపోదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, పక్షిరాజు బాగా ఎత్తైన ప్రదేశంలోకి ఎగరగలదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి బలముతో ఎగిరి పైకెళ్ళి ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి ఒక రాయి మీద తన ముక్కంతా పగలగొట్టుకుని ఈకలన్నీ పీకేసేసుకొని
మరలా వాటికి ఒక క్రొత్త బలం, క్రొత్త శక్తి, క్రొత్త ముక్కు, క్రొత్త ఈకలు అన్ని వచ్చి నూతన బలముతో మళ్ళీ ఒక యవ్వన పక్షిలాగా తయారవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా మన జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మరి 40 సంవత్సరాల వయసులో వృద్ధాప్యంకి వస్తుంది ఆ పక్షి. ఈ 40 సంవత్సరాలు అయిన తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి ఆ ముక్కంతా ఈకలన్నీ పీకేసి ముక్కు పగలగొట్టుకొని మరలా ఒక నూతన బలము, నూతన శక్తి పొందుకుంటుంది. అందుకని పక్షిరాజుని ఇక్కడ పోల్చారు భక్తుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని కొరకు ఎదురు చూస్తే నూతన బలము ఆయన నీకు ఇస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 43:19 చదువుదాం. ఇదిగో నేనొక నూతన క్రియ. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, నీ కుటుంబంలో దేవుడు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. అంటే ఈరోజు నూతన క్రియ అంటే వివాహం కాని బిడ్డల జీవితంలో దేవుడు వివాహం చేయబోతున్నాడు. ఆమేన్. విశ్వాసముంచు సోదరి, సహోదరుడా, ఈరోజు 2023 నా కుటుంబంలో దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అలాగే నా బిడ్డల జీవితంలో పిల్లలు లేని వాళ్ళు నమ్మండి, విశ్వాసముతో నీ జీవితంలో దేవుడు అద్భుతంగా గర్భఫలం దయచేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. వివాహం ఇవి కొన్ని సంవత్సరాలు అవుతుందా, ఈరోజు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే నేను ఒక నూతన క్రియ మీ కుటుంబంలో చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సంతులైన ఇల్లాలు గాని కుమారులు గాని సంతోషమైన తల్లిగాను చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు గనక నీవు దేవుని వాక్యము మరి విశ్వాసం ఉంచి వాక్యం వింటే అద్భుతం చేస్తాడు. ఇదిగో ఈ టీవీ దగ్గర అనేక మంది విశ్వాసముతో వాక్యం వింటున్న ఈ బిడ్డలతో ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే నీ కుటుంబంలో నేను ఒక నూతన క్రియ చేస్తానని దేవుడి నూతన సంవత్సరం నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే మీ పిల్లలు ఉద్యోగాలు లేరని బాధపడుతున్నారా, మరి నిరుద్యోగులు ఉన్న వారికి నూతన క్రియ అద్భుతంగా ప్రభు జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఈ 2023 నేను మీ కుటుంబంలో ఒక నూతన క్రియ చేస్తాను. ఆమేన్. వాక్యముని విశ్వాసముతో ఇదిగో అన్వయించుకొని హృదయంలో చేర్చుకో. అద్భుతంగా దేవుని నూతన క్రియ ఈరోజే నీ కుటుంబంలో జరగబోతున్నది. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యాన్ని విశ్వాసంతో నీవు రిసీవ్ చేసుకో. వాక్యాన్ని విశ్వాసంతో నీ హృదయముకు ఆహ్వానించు. దేవుడు 2023 అద్భుతంగా నీ జీవితంలో నూతన క్రియను జరిగించును గాక. ఆమేన్. చూడండి, మూడవదిగా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యిర్మీయా గ్రంథములో 31:22 కూడా చదవండి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేశములో దేవుడు నూతనమైన కార్యము జరిగించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు మన దేశం మీద తన కనికరం చూపాలి. ఇప్పుడు ఎక్కడ చూసినను చైనాలో మరి కరోనా విజృంభిస్తుంది అంటున్నారు. కరోనా వల్ల చాలా లక్షల మంది మటుమామైపోతున్నారు, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మన దేశాన్ని దేవుడు ఆయన రెక్కల నీడలో భద్రపరచును గాక. ఆమేన్. దేవుడు అద్భుత రీతిగా దేవుని వాక్యం ఏముందంటే నూతన కార్యము చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ కరోనా అనేది మన ప్రాంతానికి రానికుండా ప్రభు అద్భుతంగా ఆయన కంచె వేయును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇప్పుడు రకరకాల వార్తలు వచ్చేస్తున్నాయి, మళ్ళా 4th వేవ్ వస్తుంది అంటున్నారు. ఇప్పటికే ప్రజలు 2వసారి వచ్చిన కరోనా వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, చాలామంది ఆర్థిక మంది ఏర్పడింది, తింటానికి తిండి కూడా లేక ఎంతమందో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కనికరం మన మీద కుమ్మరించబడాలి. ఆమేన్. కనుక దేవుడే ఈ కార్యం జరిగించి ఆ కరోనా తరిమి కొట్టాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ కరోనా మహమ్మారిని దేవుడు అద్భుత రీతిగా తరిమి కొట్టి మన దేశానికి విడుదల, మన దేశానికి స్వస్థతను దేవుడు కలగజేయును గాక. అందుకే 2వ దినవృత్తాంతము 7:14 నా పేరు పెట్టబడిన నాజనుడు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరుస్తానన్నాడు.
కాబట్టి మన దేశానికి క్షేమం కావాలంటే మన దేశానికి నెమ్మది కావాలంటే మన దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలంటే దేవుని పిల్లలారా మనము నడుము కట్టుకొని ప్రార్థన చేయాలి కరోనా గాని ఇంకేది వచ్చినా సరే దేవుడు వాటి నుంచి విడిపించగలడు నూతన కార్యాలు మనం చూడగలం ఆమేన్ హల్లెలూయా అద్భుతంగా దేవుడు మన దేశములో నూతన కార్యములు దేవుడు జరిగించును గాక ఆమేన్ నీ కుటుంబంలో నూతన కార్యాలు దేవుడు చేయును గాక దేవుని నామానికి మహిమ కలుగును గాక అంత మాత్రమే కాదు దేవుని పరిశుద్ధ గ్రంథములో చూడండి ఏస్కేలు గ్రంథం 11 అధ్యాయము 19 వచనం కూడా చదవండి మీకు ఇంకా నూతన ఆత్మ మీకు పుట్టిస్తానన్నాడు నూతన ఆత్మతో మిమ్మల్ని నింపుతానన్నాడు ఆ మాటలు చూసినట్లయితే అక్కడ ఏస్కేలు గ్రంథం 11 అధ్యాయం 19 వచనములో ప్రభువుకు మహిమ కలుగును గాక నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరము నుండి రాతిగుండుని తీసివేసి వారికి మాంసగుండెలు ఇచ్చి వారికి ఏకమనసు కలగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టి ఆమేన్ హల్లెలూయా నూతన ఆత్మ ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు నూతన ఆత్మ ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి ఎందుకంటే ఒక బాబుని శ్రీను అని ఒక యవనస్తుని తల్లిదండ్రులు హాస్టల్లో వేసి చదివిస్తున్నారు బాబు వాళ్ళు అనుకున్నారు తల్లిదండ్రులకు దూరంగా ఉండి దూర ప్రాంతంలో చదువుకుంటున్నాడు ఈ బాబు కొన్ని రోజు ఎలా ఉన్నాడు తల్లిదండ్రులు పంపించే డబ్బుతో స్మోక్ చేయటము ఇంకా ఇష్టానుసారంగా డ్రింక్ చేయటము రకరకాల చెడు అలవాట్లకు బానిస అయిపోయాడు ఈ డబ్బంతా వ్యర్థం చేస్తే రోజు తల్లిదండ్రులేమో కష్టపడి పని వాళ్ళు పని చేసుకొని చెమట రక్తంగా మారేటట్లు కష్టపడి పనిచేసి ఆ డబ్బు పంపిస్తుంటే తను ఎంజాయ్ చేస్తున్నాడు తల్లిదండ్రులు లెటర్ రాయటం ఆ డాడీ మమ్మీ నాకు ఇంత డబ్బు కావాలి ఇదిగో ఫోన్ చేసి నాకు ఇంత కావాలని వాళ్ళ రకరకాలుగా ఇబ్బంది పెట్టేనే సరే డబ్బులు తీసుకొని ఇలా వ్యర్థం చేస్తున్నాడు ఒకరోజు దేవుడు అతని జీవితాన్ని ఎందుకంటే తన స్నేహితుడు మాట్లాడాడు ఒకరోజు స్నేహితుడు అంటాడు ఎలా నీ తల్లిదండ్రులు నీ కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టి పంపిస్తున్నారు ఆ డబ్బుతో నువ్వు ఇక్కడ ఆ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నా ఇష్టానుసారంగా త్రాగుతూ తింటూ ఇష్టానుసారంగా వాటిని దుర్వినియోగం చేస్తున్నావు ఆ డబ్బు ఎలా వచ్చిందో తెలుసా మీ మమ్మీ మీ డాడీ కష్టపడి పొలం పనులు చేసి వాళ్ళు చెమటోచ్చి పంపించిన డబ్బు అని స్నేహితుడు బుద్ధి చెప్పాడు బుద్ధి చెప్పి మరి నీ జీవితాన్ని మార్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు నీ జీవితంలో ఒక నూతన ఆత్మను కలగజేస్తే ఆయన ఉన్నాడు ఆయనే నజరుడైన యేసు ఆయన దగ్గరికి రానంగానే తన జీవితంలో ఒక కొత్త మార్పు వచ్చింది ఆ చెడు ఆత్మ ఆ భ్రష్టాత్మ ఆ పాడాత్మ తను విడిచిపెట్టింది ఎప్పుడైతే తన స్నేహితుడు వాక్యం ద్వారా తను గద్దించి వాక్యం చూపించి ప్రభు పాదాలు పట్టుకో నీ జీవితం మారుతుంది పాత రోత జీవితం నీ విడిచిపెడుతుంది అన్నప్పుడు వెంటనే అతడు ప్రభు పాదాల మీద పడి ప్రైజ్ ద లార్డ్ మార్పు వచ్చింది మార్పు వచ్చి అర్జెంటుగా తల్లిదండ్రులకు టెలిగ్రామ్ పంపించాడు టెలిగ్రామ్లో ఏమనుంది స్త్రీను చనిపోయాడు అన్నాడు చనిపోవడం కలిగి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో దుఃఖంతో చాలా బాధపడుతూ ఏడుస్తూ ఆ వార్త విని అయ్యో నా కొడుకు చనిపోయాడంట ఏమైందా ఏమైందని గుండెలు బాదుకుంటూ ఆ బాబు నా హాస్టల్ దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు తల్లిదండ్రులు వచ్చి లేకి ఇతను ఏం చేశాడు ఇప్పుడు ఈ టైంలో ఒక సమాధి పెట్టి తీసుకొచ్చి అతను అప్పటి వరకు తాగిన ఆ యొక్క సిగరెట్ పెట్లు తాగి ఖాళీ బాటిల్స్ ఇవన్నీ ఆ పెట్టి నిండా వేసి ఉంచాడు పెట్టి నిండా వేసి చక్కగా మా ఆ యొక్క పెట్టి మీద మూత వేసేసి లోపల ప్రార్థనలో ఉన్నాడు ఈలోపు ఎవరు వచ్చి అయ్యా మా పిల్లోడికి ఏమైందని తల్లిదండ్రులు ఏడ్చుకుని హాస్టల్ దగ్గరికి వచ్చినప్పుడు మీ బాబుకి ఏమైంది బాగానే ఉన్నాడు కదా ఏమైందని అనుకుంటే ఈలోపు బాబుకు వార్త అందింది మీ తల్లిదండ్రులు వచ్చారని గబగబా బయటకు వచ్చి లేక తల్లిదండ్రులు ఆ బాబుని చూసి బోర్న ఏడుస్తున్నానా నేనెంతో కంగారు పడ్డావు నువ్వు చనిపోయావని వార్త వచ్చింది ఎందుకు ఇలా ఈ టెలిగ్రామ్ పంపించారు ఏంటి ఏం జరిగిందంటే ఆ బాబు అన్నాడు ఆ పెట్టె దగ్గర తీసుకెళ్ళాడు ఆ యొక్క సమాధి పెట్టిలో ఉన్న సిగరెట్లు ఆ తర్వాత కాడి బాటిళ్ళు అవి తాగిన బాటిళ్ళు ఇంకా రకరకాలు ఈ పెట్టెలో ఎన్ని చూపించి మరి తను తిన్న గుట్కా ప్యాకెట్లు ఇవన్నీ చూపించి అంటున్నాడు అమ్మా మమ్మీ డాడీ ఒకప్పుడు నా జీవితాన్ని ఈ విధంగా పాడు చేసుకున్నాను అయితే నా జీవితం అంతా చెడిపోయిన స్థితిలో అయిపోయింది భ్రష్టత్వంలో మునిగిపోయాను అయితే ఇదిగో ఈరోజు నా జీవితంలో దేవుడు ఒక నూతన ఆత్మని ఇచ్చాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా చెడు ఆత్మను తీసేశాడు ఈరోజు నేను ఒక నవీన స్వభావం ధరించుకున్నాను నేను ఒక కొత్త మనస్సుతో ఉన్నా ఈరోజు నాలో ఒక నూతన ఆత్మ కలిగిందమ్మా అందుకే నేను పాత స్త్రీని చనిపోయాడు కనుక వీటిలో ఈ పాపపు అలవాట్లో పాపపు బ్రతుకులో చనిపోయిన అందుకే మీకు టెలిగ్రామ్ ఇచ్చాను ఈరోజు నేను ఒక మరి నూతన ఆత్మ నా జీవితంలో ఉన్నది ప్రభువుకు మహిమ కలుగును గాక తల్లిదండ్రులు చాలా సంతోషం
సంతోషపడ్డారు. తను డబ్బు అంత ముందు వ్యర్థం చేసినవి ఖర్చు పెట్టి ఎన్ని మర్చిపోయారు. మర్చిపోయి నా బిడ్డ ఒక నూతన ఆత్మతో ఉన్నాడు గనుక, నా బిడ్డ ఒక నూతన మరి తలంపుతో ఈ రోజు నా ముందు ఉన్నాడని ఆ బిడ్డని కౌగిలించుకొని చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే పాత స్థితి, పాత అలవాట్లు, పాత స్వభావం, పాత పరిస్థితి మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అతనులో ఒక నూతన ఆత్మ కలిగింది. దేవునికి స్తోత్రం. అవును, వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో కూడా ఈ నూతన ఆత్మ వస్తే నీ పరిస్థితి మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది, నీ స్థితి మారిపోతుంది. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు అద్భుతంగా నీకు ఈ నూతన సంవత్సరంలో నూతన ఆత్మ నీ జీవితంలో దేవుడు కలగజేయును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నా జీవితంలో బాలుడిగా ఉన్న సమయంలోనే దేవుడు నాతో మాట్లాడి, ఎప్పుడైతే ఒక నూతన ఆత్మ పరిశుద్ధాత్మ అభిషేకం నేను పొందుకోగలిగానో, దేవుని బిడ్డలారా, మా ఇంటిని విడిచి ఉత్తరం రాసి తల్లిదండ్రులు విడిచిపెట్టి నేను సేవ కొరకు వచ్చా. ఈరోజు అద్భుత రీతిగా ప్రభు నన్ను వాడుకోగలుగుతున్నాడు, ప్రపంచవ్యాప్తంగా వాడుకోగలుగుతున్నాడు. ఎందుకంటే ప్రభు నాలో ఒక నూతన ఆత్మ పుట్టించినప్పుడు దేవునికే స్తోత్రం కలుగును గాక. నేను ఇక ప్రభు సేవ చేయాలనే భారముతో మా యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మా జిల్లాను విడిచిపెట్టి ప్రభు మాట్లాడిన ప్రాంతానికి వచ్చిన తర్వాత దేవుడు ఈరోజు బలంగా అనేక ప్రాంతాలు వాడుకోగలుగుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి గమనించినట్లయితే ఏస్కేలు గ్రంథం 36:26 వచ్చిన కూడా చదువుదాం. ఇక్కడ మనం గమనించినట్లయితే నీకు నూతన హృదయము. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుడు వాక్యం వింటున్న నీ జీవితంలో అద్భుత రీతిగా నూతన హృదయం కలగజేయును గాక. మరి ఆ ఏమంటున్నాడంటే ఇక్కడ ఇస్రాయల్ జనాంగం గురించి దేవుడు మాట్లాడుతూ, మీ జీవితంలో నేను ఒక నూతన హృదయం ఇస్తాను, రాతి హృదయం తీసివేస్తాను, మాంసం హృదయాన్ని మీలో ఉంచుతాను. ప్రభునామానికి మహిమ కలుగును గాక. రాతి హృదయం అంటే కొంతమంది జీవితాలు మార్పు చెందము. ఎంత వాక్యం విన్నా, ఎన్ని రకాల ప్రార్థన చేసిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటుందంటే ఇంకా మార్పు రాదనమాట. అంటే వాళ్ళ కఠిన హృదయం, పరువులాంటి హృదయం. ఇక్కడ అందుకే దేవుడు మాట్లాడుతుంటున్నాడు, మీకు మాంసం హృదయం నేను ఇస్తాను. మాంసం హృదయం కలిగిన వాళ్ళు ఏంటి? దీవించే మనసు, క్షమించే మనసు, తగ్గించుకునే మనసు, ఇవన్నీ అలాంటివి. కఠిన హృదయం అంటే, రాతి హృదయం అంటే కరగదు వాడు ఎంతైనా. కొంతమంది చూడండి చాలా కఠినంగా ఉంటారు. కొంతమంది స్త్రీలు చెప్తుంటారు, నా భర్త చాలా కఠినుడండి, చాలా దుర్మార్గుడండి, మూర్ఖుడండి అంటారు. ఎలాగా? నేను ఏడుస్తున్నా సరే, అలా బాధపడుతున్నా సరే, నేను అలా కన్నీరు విడుస్తున్నా సరే, కొంచెం వాడు జారీ కలగదు. నేను ఉదయం నుండి ఏం తినకపోయినా సరే, తిన్నామని అడగను కూడా అడగడండి అంటారు. కొంతమంది అడగరు, ఆయన అలాగే చస్తే సావు అని నన్ను వదిలేసి ఇలాగే ఆయన తింటూ ఎంజాయ్ చేస్తాడు, కానీ నన్ను మాత్రం కనీసం పట్టించుకోడని కొంతమంది ఇలాంటి కఠిన హృదయాలు ఉంటారు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, నిజంగా దేవుని కలిగిన వ్యక్తి అయితే, దేవుని సాక ఆత్మ తనలో ఉంటే ఆ కఠిన హృదయం ఉండదన్నమాట. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు అద్భుత రీతిగా నీ హృదయంలో ఉన్న ఆ కఠిన హృదయాన్ని తీసివేసి దేవుడు మరి నీకు మాంసం హృదయాన్ని కలగజేయను గాక. అందుకే అంటున్నాడు, నీకు నేను ఒక నూతన హృదయాన్ని నీకు ఇస్తాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ యొక్క నూతన సంవత్సరములో అద్భుతంగా దేవుడు నీకు నూతన హృదయాన్ని కలగజేయును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ రాతి స్వభావము, రాతి అంటే రాతి హృదయం అంటే ఈ కఠిన హృదయం, కఠిన తలంపులు, ఇవన్నీ నీలో నుండి వెళ్ళిపోవాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, మరి తీతుకు రాసిన పత్రిక 3:5 కూడా చదువుదా. మరి ఇది మన ఎన్నో పాయింట్లోకి వచ్చామంటే 6 దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. తీతు పత్రిక 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక, క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం. హల్లెలూయా. ఈరోజు ఎక్కడ? పునర్జన్మ సంబంధమైన స్నానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నువ్వు మారు మనసు పొంది తిరిగి జన్మించుట, పాపములు పోని దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ప్రియ సహోదరుడా మార్పు చెందాలి. ఏ విషయంలో? నీ పాపం విషయంలో మార్పు చెందాలి, త్రాగుడి నుంచి విడుదల పొందాలి, మరి జూదం నుండి విడుదల పొందాలి, వ్యభిచారం నుండి, పాప సంబంధమైన వాటి నుండి
నీ స్వభావము నూతన పరచబడాలి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే నీకు నూతన స్వభావం. ఆ నూతన స్వభావం ఎప్పుడు వస్తుంది? పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత నీ జీవితంలో స్వభావం మారిపోవాలి, అలవాట్లు మారిపోవాలి, నీ అన్ని తలంపులు మారిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక నీవు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు కనుక నీ స్వభావం ఇప్పుడు ఎలా ఉండాలా? ప్రేమించే మనసు. కొంతమంది సాక్ష్యం చెప్తారు, నేను ఒకప్పుడు ఇలా ఉండేవాడినండి, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నా జీవితం మారిపోయింది. ఉదాహరణ మనం గమనించినట్లయితే సౌలు జీవితాన్ని దేవుడు పౌలుగా మార్చాడు. సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు, అసలు క్రైస్తవులంటేనే ఆయనకి క్రైస్తవులంటే వెంటనే వాళ్ళని చంపాలి, రకరకాలుగా హింసలు పెట్టాడు. మరి సౌలుగా ఉన్నప్పుడు చాలా క్రూరంగా ప్రవర్తించాడు. ఎక్కడ క్రైస్తవం ఉందో ఆ క్రైస్తవాన్ని నిర్మూలన చేయాలి అనుకున్న వ్యక్తి ఒకరోజు దమస్కు మార్గమున బయలుదేరి వెళుతున్న సమయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు తన వెలుగుతో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ సౌలు జీవితంలో మార్పు కలిగింది. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రభువు మాట్లాడాడు, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు ఆయన జీవితం ఇక వెంటనే మారిపోయింది. ప్రైస్ ద లార్డ్. ఆ రోజు నుండి అతనిలో ఒక మరి నూతన స్వభావం వచ్చింది. ప్రైస్ ద లార్డ్. కఠిన స్వభావము, పాప సంబంధమైన స్వభావము, ఇంకా మరి అతనిలో ఉన్న దుష్ట స్వభావం అన్నీ తాను విడిచిపోయాయి. వెంటనే ఒక నూతన స్వభావం వచ్చి తర్వాత బాప్తిసం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు కోసం హతసాక్షి అయిపోయాడు. కారణం ఏంటంటే అతను ఒక మంచి స్వభావం రాగలిగింది. అవును ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నీలో కూడా అటువంటి నూతన స్వభావం రావాలి. దేవునికి స్తోత్రం. ఉదాహరణ మనం గమనించినట్లయితే సీతాకోక చిలుక చూడండి. ఈ సీతాకోక చిలుక అంతకుముందు గొంగలి పురుగ్గా ఉండేది. ఈ గొంగలి పురుగుగా ఉన్నప్పుడు అందరూ అసహించుకుంటారు. గొంగలి పురుగును చూస్తేనే ప్రతి ఒక్కరు భయపడిపోతారు. అది కొంత పిల్లలు కొంతమంది అది పైన పడితే బురద వచ్చిందని దాన్ని చూస్తేనే అసహ్యంగా ముందే కేకలేస్తారు. అలాంటిది ఆ సీత, అది ఎలాగా ఈ గొంగలి పురుగు కాస్త క్రమేపీ చిన్నగా ఈక రెక్కల్లా వచ్చి అలా అది సీతాకు ఒక చిలుకగా మారుతుంది. అప్పుడు చక్కని రంగు, చక్కని ఆకారం అది ఎగురుతుంటే పిల్లలు చాలా ఇష్టపడి ప్రతి ఒక్కరు దాన్ని పట్టుకోవడానికి వెళ్తారు. దాన్ని అది చూడగానే పట్టుకోవాలని, క్యాచ్ చేయాలని అందరూ వెళ్తారు. ఎందుకంటే దాని రూపం మారిపోయింది, దాని స్వభావం మారిపోయింది. హల్లెలూయా. ఒకప్పుడు అది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు అసహించుకున్నారు, అది సీతాకు ఒక చిలుకగా మారిన తర్వాత అందరూ దాన్ని ఇష్టపడుతున్నారు. అలాగే క్రైస్తవ జీవితంలో ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత గొంగలి పురుగు లాంటి జీవితం సీతాకు ఒక చిలుకగా మారాలి. నీ స్వభావం మారిపోవాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. అప్పుడే ప్రభువుకు నువ్వు ఇష్టమైన కుమారుడుగా, కుమార్తెగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నీ స్వభావం మారిపోయింది. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అలవాట్లు మారిపోయాయి. అంతకుముందు చాలా దుర్మార్గంగా ఉండే వ్యక్తిని ఇప్పుడు ఎలా ఉంది? రూపాంతరం అనుభవంలోకి వచ్చావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సీతాకు ఒక చిలుకలుగా వాక్యం ఉంటుంది బిడ్డలారా, మనం మారాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ఎన్ని రోజులు ఇంకా దుర్మార్గం జీవితంలో ఉంటా, ఇంకా ఎన్ని రోజులు త్రాగుబోతుగా ఉంటా, ఇంకా ఎన్నాళ్ళు కఠినుడిగా ఉంటా, ఇంకెన్నాళ్ళు భార్య హింసించే వ్యక్తిగా ఉంటా, ఇంకెన్నాళ్ళు అనుమానపు జీవితంతో ఉంటా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నీకు హెచ్చరిక చేస్తున్నాడు, ప్రభు త్వరగా రాబోతున్నాడు. చూడండి, ఆ కరోనా టైంలో కొన్ని లక్షల మంది మరణించారు. ఇప్పటికీ మరణ మృదంగా మారుమవుతుంది. ఎక్కడ చూసినాను ఆ చైనాలో కూడా అనేక లక్షల మంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకో. ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సూటిగా ప్రభు మాట్లాడుతున్నాడు కనుక నీ స్వభావం మరి ఆ పాత స్వభావం, పాత అలవాట్లు, పాత స్థితి మార్పు చెంది ఒక నవీన స్వభావంతో, నూతన స్వభావంతో ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడు, ఇప్పుడు మనం 6 పాయింట్లు నేర్చుకున్నాం. ఇది 6వది, నూతన స్వభావము. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా గమనించినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథములండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనం కూడా చూడండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితంలో ఏ విషయంలో పాడైపోయిన స్థితిలో ఉన్నావు? ఏ విషయంలో బలహీనమైన స్థితిలో ఉన్నావు? చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు. పూర్వము కట్టుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాడైన పట్టణములను ఏమంటున్నారంటే ఇక్కడ నూతనముగా స్థాపిస్తాను. ప్రైస్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అదంతా చదువుకుంటూ పోతే అక్కడ ఏముందంటే
పాడైన పట్టణమును నూతనముగా నేను స్థాపిస్తాను. అవును, నీ జీవితము పాడైన పరిస్థితిలో ఉన్నదా? కొంతమంది అంటారు ప్రార్థనకు రంటే ఒక్కొక్క యవనస్తులు చెప్తారు, అయ్యా నేను పాడైపోయాను, చెడు అలవాట్లు బానిసైపోయాను. అయితే దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నీవు ఎంత దుర్మార్గుడివైనా, ఎలాంటి త్రాగుబోతువైనా, ఎలాంటి వ్యభిచారివైనా, ఎలాంటి దుర్మార్గుడివైనా, అయితే ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితాన్ని ఆయన నూతనంగా చేయగలడు. ఎందుకంటే క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా మార్చబడుతున్నాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పాడైన నీ స్థితిని బాగు చేయగలిగిన సామర్థ్యత అన్నీ కూడా యేసు ప్రభుకున్నది గనుక. ఈరోజు ప్రియ సహోదరుడా, నేను పాడైపోయాను, నేను చెడిపోయాను అనుకుంటున్నావు. ఎందుకంటే ప్రభు నేను పాపుల్నే పిలవచ్చు తిని కానీ నీతిమంతుని పిలవరాలేదన్నాడు. ప్రభు అద్భుతంగా నీ జీవితాన్ని బాగు చేయగలడు, నీ జీవితాన్ని కట్టగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితాన్ని మరి ఆయన చక్కగా మలచగలడు. దేవునికి స్తోత్రం. నా జీవితంకి ఎవరు బాగు చేయలేరు అనుకుంటున్నావా? నన్ను ఎవరు ఇంకా మంచిగా నడిపించలేరు అనుకున్నావా? నీ జీవితాన్ని కట్టడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇదే మిక్కిన అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు దగ్గరికి రా. ఈ నూతన సంవత్సరంలో మరి అద్భుత రీతిగా దేవుని సన్నిధిలో నూతన కార్యాలను చూడగలం. దేవునికి స్తోత్రం. ఈ దినమని మీకు 7 పాయింట్లు చెప్పాను కనుక, ఆయన అన్నిటినీ సమస్తంగా చేస్తానన్న ప్రభు. ఒకటి, నూతన బలమిస్తానన్నాడు. రెండవదిగా నూతన క్రియ చేస్తానన్నాడు. మూడవదిగా నూతన కార్యము చేస్తానన్నాడు. నాలుగవదిగా నూతన ఆత్మ ఇస్తానన్నాడు. ఐదవది నూతన హృదయం ఇస్తానన్నాడు. ఆరవది నూతన స్వభావం కలిగి చేస్తానన్నాడు. ఏడవది మరి పాడైపోయిన వాటిని నూతనంగా చేస్తానన్నాడు గనుక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గరికి వస్తావా? నీ జీవితమును సమస్తమును నూతనగా చేయగల సామర్థ్యత ప్రభుకున్నది. ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రములు. విత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో ఫలింపు దయచేసి మీరు మహిమ పొందుకోమని, అయ్యా సమస్తమును బిడ్డల జీవితంలో నూతనమైనవిగా చేయమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. మీరు విన్న వర్తమానం ద్వారా మీరు ఆశీర్వాదాలు పొందితే, అది మీకు మేలుకరంగా ఉంటే ఇంకా ఆలస్యం ఎందుకు? తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియచేయండి. ప్రైజ్ ద లార్డ్. చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. కొంతమంది ఈ టీవీ ప్రోగ్రాంకి ఎంత ఖర్చు అవుతుందయ్యా, నేను స్పాన్సర్ చేస్తానని. మరి గత వారంలో సహోదరి మరి మార్చర్ల ప్రాంతం ముందుకొచ్చారు, వాళ్ళు స్పాన్సర్ చేశారు. దేవుడు అద్భుతంగా కుటుంబాన్ని దీవించును గాక. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా ఈ కార్యక్రమం కొరకు నేను నా వంతుగా నేను సహకరించాలి అనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అలాగే మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు మేము అనుదినం ప్రార్థించడానికి నేను నా ప్రార్థన బృందం ఉన్నా. మా అడ్రస్, పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడిపేట, విజయవాడ, రాముల వీధి. ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి మరి నా ఫోన్ నెంబర్ 9703467777. ఈ నెంబర్కి కాల్ చేయండి. మరి మీరు దేవుని చిత్తమైతే ఒకవేళ మీరు విజయవాడ వచ్చిన సమయంలో మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ప్రియ దేవుని బిడ్డలారా, యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అంటే మా మెసేజ్లన్నీ వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. హల్లెలూయా. మీ అందరికి మరోసారి మరి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలతో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ 2023 మీకు మీ కుటుంబాలకు క్షేమమును, శుభమును, ఆశీర్వాదమును దేవుడు ప్రసాదించును గాక. ఆమేన్. దేవుడు మీ కుటుంబాలకు దీవెన మెండుగా దయచేయును గాక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై.